హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన సాయి బ్రో ఒక కామెంట్ ఇచ్చాడు. ఐ సెట్ ఫర్ విచ్ యూనివర్సిటీ ప్లీజ్ మెన్షన్ దట్ టు కర్నూల్ ఆర్ అనంతపూర్ విచ్ యూనివర్సిటీ అని. ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ఓన్లీ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకేనా అని చాలామందికి డౌట్ వచ్చింది ఏపీ ఐసెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. ఈ డౌట్ ఓన్లీ సాయికే కాదు, మ్యాక్సిమం అందరికీ సేమ్ డౌట్ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా అని. అలా సపరేట్ ఎగ్జామ్ ఉంటే దాన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అనరు. అది సపరేట్గా ఏ యూనివర్సిటీకి అయితే మీరు ఎగ్జామ్ రాస్తారో యూనివర్సిటీ నేమ్తో ఉంటుంది ఎగ్జామ్ అని. ఇప్పుడు సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీకి అయితే ఏయు సెట్ అని, ఎస్వీ యూనివర్సిటీకి అయితే ఎస్వీయు సెట్ అని. కానీ మనం అప్లై చేసింది కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ప్రతి యూనివర్సిటీకి కామన్గా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ అని. ఏపీ ఐసెట్ ఎగ్జామ్ యాప్స్కి వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్. యాప్స్కి వాళ్ళు ఐసెట్ ఎగ్జామ్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఐసెట్ అని కాదు, ఎంసెట్, పీజీ సెట్, లా సెట్, పీజీ సెట్ అన్ని ఎగ్జామ్స్ హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా. ప్రతి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే లేట్ అయిపోతుంది, అకాడమిక్ ఇయర్ కానీ అడ్మిషన్స్ కానీ చాలా లేట్ అయిపోతుంది. సో 10 మెంబర్స్ చేసే వర్క్ 1 పర్సన్ చేస్తే చాలా హార్డ్ అండ్ లేట్ అవుతుంది. అలానే అదే 10 మెంబర్స్ వర్క్ 10 మెంబర్స్ షేర్ చేసుకొని చేస్తే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అలానే మన యాప్స్కిలో కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఏపీ ఐసెట్ 2024 అయితే శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, ఎంసెట్ అయితే జేఎన్టీయూకే, పీజీ సెట్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ, పీజీ సెట్ అంటే ఎస్వీ యూనివర్సిటీ, ఈ సెట్ అంటే జేఎన్టీయూకే. ఏపీ ఐసెట్ అనేది ఓన్లీ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకే కాదు ఎగ్జామ్, మన ఏపీలో ఉన్న ప్రతి యూనివర్సిటీస్కి, ప్రైవేట్ కాలేజెస్కి, ఆటోనమస్ కాలేజెస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి కామన్గా రాసే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసీఏ, ఎంబీఏ అడ్మిషన్ కోసం ఏపీ ఐసెట్ రాస్తారు. ఐసెట్ రాయడం వల్ల యూజ్ ఏంటంటే, గవర్నమెంట్ కాలేజెస్లో అయితే స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటాయి కదా, జేవీడి వస్తుంది, ఫైనాన్స్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అంటారా, ఆటోనమస్ కాలేజెస్ అంటారా, ఎంసీఏ ఆర్ ఎంబీఏ మాస్టర్ డిగ్రీ కాబట్టి జేవీడి రాదు. కానీ మనకి సీట్ అలాట్మెంటర్లో గవర్నమెంట్ ఫీజ్ అనేది అలాట్ చేస్తుంది. నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్లో సీట్కి ప్లస్ ట్యూషన్ ఫీజ్ అని మేనేజ్మెంట్ కోటాలో చాలా ఫీజ్ బిల్ చేస్తారు, బిల్ వేస్తారు మనకి. సో ఐసెట్ ద్వారా కాలేజ్లో అడ్మిషన్ వస్తే కన్వీనర్ కోటా అని అంటారు. కన్వీనర్ కోటాలో సీట్ అలాట్మెంట్ లెటర్లో ఎంత ఫీజ్ అలాట్ చేస్తే అంత ఫీజ్ పే చేస్తే చాలు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్ని కాలేజెస్లో ఫీజ్ కన్సెషన్ కూడా ఇస్తారు. అందరూ కెరీర్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం ప్రైవేట్ కాలేజెస్లో, ఆటోనమస్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. సో మెరిట్ వాళ్ళు హార్డ్వర్క్ చేసి ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ గెయిన్ చేస్తారు. మెరిట్ వాళ్ళకి ఎంతో కొంత ఫీజ్ అనేది కన్సెషన్ ఉంటుంది. ప్రతి కాలేజీలో అని చెప్పలేం, కన్సెషన్ ఉంటుందని చెప్పలేం, కొన్ని కాలేజెస్ మాత్రమే. ఐ హోప్ మీకు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ పైన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే ఏపీ ఐసెట్లో ఏమేమి కాలేజెస్ ఉంటాయో లిస్ట్ అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ని ఫాస్ట్గా క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.